చరణ్, బాబు చరణ్, చరణ్, నేను వచ్చానన్నా, మీ అమ్మ వచ్చింది, రానన్నా. చరణ్, బాబు చరణ్, చరణ్ బాబు, నిన్ను తీసుకువెళ్ళడానికి ఈ అమ్మ వచ్చింది. మన ఇంటికి వెళ్దాం పదా. మన కాదు, మీ ఇల్లు. ఏంటి నాన్న, ఇలా అమ్మని వేరు చేసి మాట్లాడుతున్నా? వేరు చేసింది, తెంచుకొని వెళ్ళిపోయింది మీరు. నాన్న, ఎలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందో చెప్పాను కదా. మీ నాన్నగారి దగ్గరే నువ్వు ఉన్నావనుకొని నేను ఇన్నేళ్ళు నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ నువ్వు ఒక అనాథలా పెరిగావని తెలిసాక ఈ అమ్మ పేగు తల్లడిల్లిపోతుందిరా. నీకోసం నీ కన్న తల్లుంది, ఇక నువ్వు అనాథగా ఉండాల్సిన అవసరం లేదు నాన్న. అమ్ముంది, కానీ ఎక్కడుంది? ఇంత వయసులో నేను అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే అప్పుడు ఇదే అమ్మ ఎక్కడుంది? మీ అమ్మ ఊరెళ్ళింది, తిరిగొస్తుంది అని చెప్పినప్పుడు నిజమే అనుకుని కొన్నేళ్ల పాటు అమాయకంగా ఎదురుచూశాను. అప్పుడు ఇదే అమ్మ ఎక్కడుంది? ఏమైపోయింది? నేను ఒక అనాథని, అందరూ నన్ను అవమానించినప్పుడు నా కొడుకు అనాథ కాదు, తల్లిగా నేనున్నాను అని చెప్పడానికి ఆ రోజు నువ్వెందుకు రాలేదు? ఆ రోజు నీకు కొడుకు, కొడుకు మీద మమకారం గుర్తుకు రాలేదా? ఈరోజు సడన్గా నీకు పేగుబంధం, ప్రేమబంధం గుర్తుకొచ్చాయా? చెప్పాను కదా నాన్న, నువ్వు మీ నాన్నగారి దగ్గరే ఉన్నావు అనుకుని. అందుకని పట్టించుకోకుండా వదిలేస్తావా? అదే నా కన్న తల్లి ప్రేమ? అదేనా నవమాసాలు మోసిన వాత్సల్యం? అది కాదు నాన్న. ఇన్నేళ్ల నా జీవితంలో నా కష్టంలో నువ్వు లేవు, నా సంతోషంలోనూ నువ్వు లేవు, నాకు సంబంధించిన ఏ విషయంలోనూ ఒక్క విషయంలో కూడా నువ్వు లేవు. ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు నీకంటూ ఓ కొడుకున్నాడు, నీకంటూ వేరే ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నేను లేను. ఇన్నాళ్ళు ఎలాగైతే నన్ను మర్చిపోయావో ఇక నుంచి కూడా అలాగే మర్చిపో. ఆ మాటని అంత తేలిగ్గా ఎలా చెప్పగలుగుతున్నావురా? వింటుంటేనే ఈ అమ్మ ప్రాణం పోతుందిరా. నీతో నాకు బంధం కేవలం 6 ఏళ్ళే, కానీ వీళ్లతో నా అనుబంధం 20 ఏళ్ల పైనే. కడుపున పుట్టిన కొడుకుని నువ్వు వదిలేసు, కానీ వాళ్ళని మోసం చేసిన వాళ్ల కొడుకునైనా సరే ఆవిడ నన్ను వదిలేదు. నాకు తల్లి లేకపోయినా తల్లి లేని లోటుని, ప్రేమని ఈవిడ నాకు తెలియనివ్వలేదు. అసలు నాకు అమ్మ లేదు అనే విషయాన్నే గుర్తుకు రాకుండా. ఇంకెప్పుడు మీరిలా రావద్దు, నన్ను పిలవద్దు. చరణ్, బాబు చరణ్.